దైనందిన జీవితంలో శారీరకంగాను మానసికంగాను అనేక శ్రమలకు ఒత్తిడులకు లోనయ్యే మానవానికి మనోల్లాసం కలిగించడానికి ఆవిర్భవించే కళలు. ఈ చతుర్థ కళల్లో స్వర వంచన అనేది కూడా ఉందంటారు. ఇక్కడ వంచన అంటే భ్రమింపచేయడం, గొంతు మార్చి పలకడం అన్నమాట. అయితే విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, కళా ప్రవీణ, కళా ప్రపూర్ణ ఇత్యాది బిరుదాలను కైవసం చేసుకున్న డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు భగీరథుడు దివిజగంగను భూమికి రప్పించినట్లు ఈ కళను ఒక విధంగా చెప్పాలంటే అవతరింపచేశారు. ఈరోజు మిమిక్రీ కళను అభ్యసించి ఎందరో కళాకారులు లోకాన్ని రంజింపజేస్తున్నారంటే అది వేణుమాధవ్ గారి ఒరవడేనని అంతా ఒప్పుకుంటారు. అపురూపమైన ఈ కళ ఒక బిందు భోజనంలా ఉండడమే కాకుండా విన్న కొద్దీ వినాలనే ఉత్సాహం పెంచుతుంది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ వర్తించని కళ ఇది ఒకటేనంటే అతిశయోక్తి కాదేమో. సృష్టిలోని ప్రతి కదలికను, ప్రతి ధ్వనిని సునిశ్చితంగా గమనించి అనుకరించి అందులో నుంచి హాస్యం జనింపచేయడం అసామాన్యమైన విషయం, ఒక తపస్సు. ఈ యజ్ఞానికి జీవితాన్ని అంకితం చేశారు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్. నమస్కారం వేణుమాధవ్ గారు. నమస్కారం శోభాశంకర్ గారు. అసలు మిమిక్రీ అంటే ఏమిటండి? మిమిక్రీ అంటే అనుకరించి నవ్వించడం అని అర్థం. అనుకరించి నవ్వించడం అని అన్నమాట. అవును. మరి ఇది ఎప్పుడు జనించిందో చెప్తారా? శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెళితే ఆ మాయలేడి రూపంలో ఉన్న మారీచుడు హా లక్ష్మణా అని రాముణ్ణి అనుకరించాడు. మహాభారత కాలం నాడు భీముడు నర్తనశాలలో కీచకునితో సైరంధ్ర గొంతును అనుకరిస్తూ ఏమంటే వినాధ సుందరి ఏమి పలికితివి? ఏమి పలికితిని? నీవి ఏం పలికితివి? నాకు పరవశము కలుగుతున్నది, అద్భుతముగా ఉన్నది. ఏ సుందరి ఏమి ఆనందముగా ఉన్నది! ఏమి ఆనందముగా ఉన్నదా? నన్ను ఒక్కసారి దుప్పటి తీసి అన్స్టడీగా ఉన్న కీచకుని చంపేశాడు. ఈ విధంగా మిమిక్రీని చాలా చిత్రంగా అనాది నుంచి ఇప్పటి వరకు సరైన పద్ధతిలో వాడలేదు. అవసరార్థం కొంతమంది, హాస్యాన్ని కొంతమంది అనాదిగా ఇది వాడుతూనే ఉన్నారు. మరి ఒక చిన్న సందేహం, చాలా మంది మిమిక్రీ కళాకారులు తమ కార్యక్రమాల్లో, తమ ప్రదర్శనల్లో డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి శిష్యులమని లేదా ఏకలవ్య శిష్యులమని చెప్పుకోగా విన్నాను. మరి మీకు గురువెవరు? 1940 చిత్తూరు నాగయ్య గారి భక్తపోతనగా నటించిన సినిమా చూచాను. ఆ సినిమా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఆ విధంగా ఆయన అనుకరించడం జరిగింది. నాగయ్య గారి నటన, ఆయన వాచకం అంత కంప్లీట్గా వారు ఎలా మాట్లాడితే అలా మాట్లాడడం, ఎలా కూర్చుంటే అలా కూర్చోవడం, తర్వాత వీధిలో బజార్లో ఎవరు ఎలా నడిస్తే ఎలా నడవడం, ఏం చెప్పడం, బుడి బుక్కల వాడు పెడుతున్నాడు అనుకోండి, అమ్మ పలుకు దిగదమ్మ పలుకు అని ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ చూసేవాడు. రోడ్డు మీద మాట్లాడుతూ మీ దగ్గర పాడటం బాగుందా అండి? ఈ విధంగా రోడ్డు మీద అనేకమైన సీన్స్ ఇలా చూసి అలా అనుకరిస్తూ ఉండేవాడు. ముందు మాత్రం నాగయ్య గారిని అనుకరించాడు. నాగయ్య గారు మీకనే కాదు, ఆనాటి తరంలో అసామాన్యంగా ఒక తారాపథానికి చేరుకున్న మహానటుడు ఆయన. అవునండి, ఆయన్ని మొట్టమొదటిసారిగా ఆయన నటనను చూసి ప్రభావితమై అనుకరించానన్నారు కదా, అందులో ఒక్క భాగం వినిపిస్తారా? పానుగంటి లక్ష్మీనరసింహం గారు సారంగధర చరిత్ర అని రాశారు. అందులో సారంగధరుడు అతని మిత్రులు బంతి ఆడుతుంటే బంతి వచ్చి ప్రేక్షకుల్లో కుర్రాడి కణతకు తగిలింది. తగిలితే వాడు అమ్మా అన్నట్టు గాని అమ్మా దెబ్బ తగిలి రాగం లేదండి. మన ఇంటికి వెళ్దాం అమ్మా అన్నం పెట్టమంట. అమ్మా అన్నము పెట్టుమి ఆకలి ఎగుచున్నది, కొంచెము సేపు ఆగుమి నాయనా. పద్యానికి రాగం ఉండాలా లేదా అనేటువంటి మీమాంసలో పానుగట్టి లక్ష్మీనరసింహ గారు పద్యానికి రాగం అక్కర్లేదన్నారు. నాగయ్య గారు ఎంత అవసరమో ఎంత ఉంచాలన్నారు. ఆ రోజుల్లో పద్యాన్ని రాగాలు అనేక మంది తీసేవారు. ఒక రెండు మాత్రం వినిపిస్తారని ఒక ఆయన ఇలా పద్యం ఇలా అన్నాడు. మాధురమేను
ఈ తాట ఎవరు ఎవరను ప్రశ్నలి వేల పలా పద్యాన్ని కూడా ఆయన ఆయన కీర్తనలు పద్యాలు అనేక రకాలు చదువుతారు. ఆ రోజుల్లో ఆ పద్యాన్ని ఇలా అన్నాడు ఒక ఆయన, ఇలా రాగాలు తీసుకుంటూ చదివే రోజుల్లో నాగయ్య గారు ఏం చేశారంటే ఇక్కడ రాగం ఉండాలి, ఇక్కడ రాగం ఉండదు అనేటువంటిది వారు చేసి ఇంకా పమిరపోతున్న మా సినిమా నటిస్తూ ఉన్నప్పుడు పద్యం రాసేటప్పుడు యమనిచే జనించు జగమెబ్బని లోపల నుండు లీనమైనటువంటి పద్యాన్ని అంటే ఆ పరిస్థితికి ఆ సన్నివేశానికి అనుగుణంగా ఆ భావానికి తగ్గట్టుగా ఎంతవరకు రాగం అవసరమో అంతవరకే తీయాలి, అంతవరకే పెట్టేవాడు. అది ఒక పెద్ద నూతన సృష్టి ఆ రోజులు. మరి అనలేదండి, అసలు పోతుంది రాసి ఉంటాడు మరి అలా నాడు. కాబట్టి పద్యానికి ఎంత రాగం ఉండాలి, ఎంత భావం ఉండాలి, ఏ విధంగా ప్రేక్షకుడు చూడాలి, ఆ క్యారెక్టర్ మీద గౌరవం ఉండాలి, ఇంప్రొవైజేషన్ చేయాలి అనేటువంటి అనేకమైన విషయాలతో నాగయ్య గారు పద్యాన్ని ఇలా రాశారు. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వమూతనైన వాడెవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరుణ్ణే శరణంబు వేడిదన్ అంబా నవంబు జుజ్వల కరంబు అని ఇలా సన్నివేశాన్ని బట్టి రాగం ఎంత అవసరమో అంతే పెట్టి దానికి ఆ పద్యానికి ఏర్పాటు చేసేవారు నాగయ్య. అందుకని నాగయ్య గారి సంగీతం పట్ల ప్రభావితమై ముందుగా అనుకరించడం మొదలు పెట్టానన్నారు. బాగుంది, సరే అనుకరించడం ఇలా మొదలైంది కదా, మరి ఇది 10 మందిలోనూ ప్రదర్శించడం ఎలా మొదలైంది? ఇలా నాగయ్య గారిని అనుకరించిన తర్వాత ఇతర సీనియర్ స్టార్స్ తర్వాత అనేకమైనటువంటి క్యారెక్టర్స్ మా టీచర్స్ మా లెక్చరర్స్ ఇలా అనుకరించేవాడిని, నాటకాల్లో కూడా యాక్ట్ చేసేవాడిని. మరి తమని అనుకరిస్తూ మీరు ఈ విధంగా చెప్తున్నప్పుడు మీ ఉపాధ్యాయులు కానీ తోటి వారు కానీ నొచ్చుకునేవారు కాదా? చాలా సంతోషించేవారు. అదే వారి హృదయకు బహుశా తాకాణం అయి ఉంటుంది. అవునండి, మీరు వాళ్ళంతా ఎంకరేజ్ చేయబట్టే ఒకసారి మా ఊళ్ళో కవి గారు వచ్చారు, మా వెంటనే ఆయన ఇమిటేట్ చేయమని ఆయన ఇలా చదివాడు పద్యం. కావండి మీకు మోహన్ రాగం వచ్చాండి చెవులించి తెలుగు జాతికి కళంకమిప్పుడు ఘటించదు అడిగో. ఏమండి నీకు సంగీతం వచ్చు అన్నాడు అడిగారు. చదవండి అన్నాడు. ప్రేక్షకులతో మొదలు పెడుతున్నాను కాబట్టి ఆది తాళం ఉన్నాను ఆయన. అనేక మంది ప్రజలు వ్యక్తులు కనబడుతుంది రోడ్డు మీద పెడుతుంది, పురాణం చెప్పేవాడు పురాణం చెప్పేవాళ్ళు హరికథ చెప్పేవాళ్ళు అందరూ కూడా దుర్యోధనుడు ఏ పరిసరాల్లోని వ్యక్తుల మాటల్లో చేతల్లో విలక్షణమైన పద్ధతులు తీరుతెన్నులు గమనించి అనుకరించేవారినని అన్నారు కదా, మరి సరదాగా మొదలైన ఈ అనుకరణ మీలో ఒక కళారూపాన్ని ఎలా సంతరించుకుంది? ఒక పరిపూర్ణ మిమిక్రీ కళాకారుడిగా మీరు రూపొందడానికి సహకరించిన సంఘటనలు ఏమిటో చెప్తారా?
డ్రామా ఈజ్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్ అన్నాడు. నాటకము నిత్య జీవితం యొక్క ప్రతిబింబం అన్నాడు. ఇలా అనేకం యాడ్ చేస్తూ పోయేవాడి, అనేకమైనటువంటి నిత్య జీవితంలోని సంఘటనలు అనేకం చెప్పతరంగా సంగతి ఎన్ని వింటే జ్ఞాపకం అయిపోయాం, ఒక్కసారి ఉంటే జ్ఞాపకం అయిపోయేది. స్కై ఈజ్ ది లిమిట్. అంచేత దీనికి ఏమిటంటే నీకు స్కూల్లో పాఠం చెప్పడం కానీ ఇక్కడ మెకాలజీ చదువులు మరి దీనికి ఏం ఉపయోగపడతాయా? ఇన్నేట్ ఎబిలిటీస్ ఇవి. అంచేత మనం ఎలా డెవలప్ చేస్తే అలా డెవలప్ అవుతుంది. ప్రకృతిలో విన్న ప్రతి ధ్వనిని అనుకరించడం అనేది మీరు సాధన చేశానంటారు. అవునండి. మరి ఇది ప్రదర్శనగా ఇవ్వడం ఎప్పుడు ప్రారంభించారు? అది 1947లోనే మొదలు పెట్టారు. నాటక కళాకారుడిగా మీకు కొంత అనుభవం ఉందని అన్నారు కదా, దానితో పాటు మిమిక్రీ ప్రదర్శనలు కూడా ఇచ్చేవారా? నాటకం వేరు, మిమిక్రీ కార్యక్రమం వేరు. నాటకాల్లో యాక్ట్ చేసేటప్పుడు దానికి వ్యవహారం వేరు. ఈ మిమిక్రీ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు నాటకానికి దీనికి సంబంధం ఉండేది కాదు. నాకు ప్రైజులు కూడా వస్తుండేవి యాజ్ అన్ యాక్టర్ గా. ఆ స్టేజ్ మీద మిమిక్రీ అయితే ప్రతి చోట బ్రహ్మాండమైన అప్లాజ్ వస్తుండేది. 1947 నుంచి 1952 వరకు అనేక ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతాల్లోనే ఐ వాజ్ వెరీ పాపులర్. 1953లో గడికిపాటి రాజారావు ఆల్ ఇండియా థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ అండ్ రాజమండ్రిలో బలరాజ్ సహాని గారి అధ్యక్షతలో నా కార్యక్రమం పెట్టాను. అప్పటి నుంచి అందుకుందండి ఆంధ్రదేశం అంతా, ఆ తర్వాత ఇండియా అంతా, ఆ తర్వాత భారతదేశం అంతా. అది మనకి ఇండియా భారతదేశం రెండు అంటే ఒకటి తెలుగులో హిందీలో అన్నాడు సరదాగా చేసేవాళ్ళు కాబట్టి ఇండియా భారతదేశం అన్నాడు. అలాగే విదేశాల్లో కూడా ఇంగ్లీషు ఉర్దూ తెలుగు రావడం వల్ల మేము విదేశం అంతా ప్రపంచం అంతా తిరిగే అవకాశం కలిగింది. సరే, ఈ ప్రశంసల పరంపర, ఈ ప్రదర్శనలు ఇవన్నీ కూడా మీలో ఒక పరిపూర్ణమైన కళాకారుడిని రూపొందించడానికి సహకరించాయన్నారు కదా. అవునండి. మీరు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారు కదా. అవునండి. 3 సార్లు ప్రపంచ పర్యటన కూడా చేస్తారని విన్నాను. అవునండి. అందులో మీకు మరుపురాని సంఘటన అంటూ ఏమైనా జరిగిందా? 1971లో యుఎన్ఓకి ఆహ్వానించారు. యుఎన్ఓలో ఒక అంబాసిడర్ లేచి ఏమండి కెనడియన్ డాక్టర్ రాధాకృష్ణ గారి సంభాషణ వినిపించగలరా అన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు వస్తుందా లేదా అని ముందే అడుగుతారు. వాళ్ళు జనరల్ గా రాకపోతే వాళ్ళు ఏమని ఇన్సిస్ట్ చేయరు, వెళ్లే ముందే అడుగుతారు ఎవరినైనా కబురం పిస్తారా ఏమండి చేయగలుగుతారా. కానీ కెనడియన్ డాక్టర్ రాధాకృష్ణ గారిని మేము వినిపించాను. బ్రహ్మాండమైనటువంటి అప్లాజ్ వచ్చింది. అది మరపురాని సంఘటన. అనేకమైన సంఘటనలు అందులో ఇదొకటి. కెనడి డాక్టర్ రాధాకృష్ణ గారు మాట్లాడిన సంఘటన ఇలా వినిపించాడు. కెనడి గారు ఇంగ్లీష్ లో మాట్లాడింది, డాక్టర్ రాధాకృష్ణ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు. కెనడి గారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడారని ఇండియన్ యాక్సెంట్ లో చెప్తాను. వి వెల్కమ్ యూ హియర్ మిస్టర్ ప్రెసిడెంట్ యాజ్ అ వెరీ వాల్యూడ్ ఫ్రెండ్ నాట్ ఓన్లీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ బట్ ఆఫ్ ది హ్యూమన్ రైస్ ఆఫ్ విచ్ వేర్ ఎ స్మాల్ పార్ట్. ఇదండి దీని వారు అమెరికన్ యాక్సెంట్ ఇలా మాట్లాడారు కెనడి గారు. వెల్కమ్ హియర్ మిస్టర్ ప్రెసిడెంట్ యాజ్ అ వెరీ వాల్యూడ్ ఫ్రెండ్ అరౌండ్ ది యునైటెడ్ స్టేట్స్ బట్ ఆఫ్ ది హ్యూమన్ రైస్ ఆఫ్ విచ్ వేర్ ఎ స్మాల్ పార్ట్. తర్వాత డాక్టర్ రాధాకృష్ణ గారు సమాధానం. Our relations with your country have been close and intimate. In the period of our struggle for independence, we had great sympathy and support from our government and people. Nations hereafter have to compete with one another, not in making weapons of destruction and death, but in trying to relieve human suffering. And therefore, this act of collaboration is not an indication of future events. Jai Hind. ఇది తెలిసి డాక్టర్ రాధాకృష్ణ గారు వారి ఇంటికి పిలిపించుకొని వారి విని ఆనందించి నన్ను ఆశీర్వదించారు. ఇలాంటి మరపురాని సంఘటనలు చాలా ఉన్నాయమ్మా. మీరు తెలుగు ఇంగ్లీష్ లోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా ధ్వన్యానుకరణ చేయడంలో ప్రవీణులను విన్నాం. మరి భాగ్యనగర శ్రోతలకి ఉర్దూలో ఏదైనా చెప్తారా? మాకు 5వ తరగతి నుంచి బీఏ వరకు ఉర్దూ మీడియంలో పాఠం చెప్పేవారు. ఇకనామిక్స్ కూడా ఉర్దూలో చెప్పేవారు. మార్షియా, కీమియా, కెమిస్ట్రీ ఇలా ప్రతిది ఉర్దూలో చెప్పేవారు. అందువల్ల మాకు ఉర్దూ బాగా వచ్చు. దుబాయ్ లో నేను ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్లాను. ఆ ప్రోగ్రామ్ సందర్భంలో ట్యాక్సీలో వెళుతున్నాను. ఆ ట్యాక్సీ డ్రైవర్ పాకిస్తాన్ అతను. నేను ఉర్దూలో మాట్లాడుతుంటే ఊరికి నా వైపు చూస్తున్నాడు. ఏమండి మీ ఊరికి నా వైపు చూస్తున్నారు ఏమిటి అని అడిగాను. ఆయన ఉర్దూలో అన్నాడు, మీ గొంతు చాలా బాగుందండి అన్నాడు. అంటే నేనన్నాను, హిందీలో ఏ యాక్టర్ నీ చెప్పుంటావో చెప్పబోయా, నేను చెప్తానన్నాను. లేదు సార్, నాకు మీ గొంతే బాగుంది, మీదే వినాలని మాట్లాడండి అన్నాడు. మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడిన తర్వాత అది బాగానే ఉందయ్యా, ఏదైనా ఒకటి ఐటమ్ అడుగు చెప్తాను. మొఘలే ఆజం నుంచో సీన్ చెప్పన్నాడు. పృథ్వీరాజ్ దిలీప్ కుమార్. ఏక జీ ముఖ్యా